సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. జనసేన 14 నుంచి 16 అసెంబ్లీలు గెలుస్తుందంట. గోదావరి జిల్లాల్లో 2 జిల్లాలకే వైసీపీకి 15 నుంచి 17 సీట్లు వస్తాయట. సార్ ఒకటి గుర్తించుకోండి, అది బహుశా కూటమికి మేజర్ డ్రాబ్యాక్ అది అయ్యి ఉంటుంది. ఆబ్వియస్గా అక్కడ 34లో 34 వచ్చింటే గవర్నమెంట్ కూటమికి పవన్ చేసింది. 20కి దగ్గర దగ్గర ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఉంది అంటేనే 15 నుంచి 20 మధ్యలో గేమ్ అంటేనే, అంటే ఒక జిల్లా వీళ్ళు తీసేసుకున్నారు. ఆబ్వియస్గా పోయిన జిల్లా వీళ్ళు తీసేసుకున్నారు అంతే కదా. 7+ అంటే 2 జిల్లాలు తీసుకున్నట్టు. 19 ఒక దగ్గర, 17 ఒక దగ్గర, 16 ఒక దగ్గర ఉన్నట్టున్నాయి, 15 ఒక దగ్గర ఉన్నాయి, మొత్తం 34. 34 15 అంటే 2 జిల్లాలు తీసుకున్నారు. 15 అంటే 2 జిల్లాలు తీసుకున్నట్టే సార్, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకున్నారు. 7+7 సో అక్కడ డ్యామేజ్ జరగలేదు. ఈవెన్ గుంటూరు కూడా, గుంటూరు స్వీప్ చేస్తుంది కూటమి లాంటి ప్రచారం ఉంది. గుంటూరులో 17కి 7 స్థానాలు వైసీపీ గెలవబోతుంది అండి. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎన్ ఆన్సర్ కదా. రాయలసీమలో 37 స్థానాలు వైసీపీ గెలవబోతుంది అండి. 37 అవుట్ ఆఫ్ 52 అంటే 49కి 37 అనుకోండి. పోయింది సార్ అక్కడ తగ్గి, అక్కడ 49 పోయింది సార్ వచ్చాయి. 12 స్థానాలు రాయలసీమలో తగ్గుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది చూద్దాం ఇంకా, జస్ట్ ప్రిడిక్షనే కదా ఇది. ప్రిడిక్షన్ అంటే పోస్ట్ పోల్ సర్వే, సో ఇది యాక్చువల్ నెంబర్ కాదు. యాక్చువల్ నెంబర్ కూడా చెప్తున్నాను, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మిగిలినవన్నీ ప్లస్ ఆర్ మైనస్లే ఉన్నాయి కదా. అవును, సో అందులో ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఈ ఎలక్షన్ నేను మళ్ళీ చెప్తున్నాను, 5 నుంచి 10 వేల ఓట్లు, 1 నుంచి 5 వేల ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, 20+20 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఉద్యోగులు వేసిన ఓట్లు దీంట్లో కౌంట్ అవ్వగా, ఉద్యోగులు వేసిన ఓట్లు దీంట్లో కౌంట్ అవ్వ వీళ్ళకి అది ఉండదు సార్. వీళ్ళకి అది ఉండదు. ఏముండదు? సర్వేయర్స్కి అది కష్టం. అంటే 3/4 ఎంప్లాయీస్, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 2% ఓట్లు అంటున్నారు, 4 లక్షల పైన ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి. 4 లక్షల ఎంప్లాయీ ఓట్లు వరుసగా వన్ సైడ్గా కూటమికి పడ్డాయాలని ప్రచారం ఉంది. అది జరిగితే రిజల్ట్ మారిపోవచ్చుగా. ఛాన్స్ ఆర్ దేర్, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి అంత ఎక్కడ ఉంది? ఏదో చాణక్య స్ట్రాటజీస్ ఒకటి అలా ఒకటి అలా ఉన్నవి తప్ప. మోస్ట్ ఆఫ్ ద దగ్గర ఇప్పుడు టుడేస్ చాణక్యకి ఇంకో 20 కలపండి, 60 నుంచి 20, 80, 88, 8 షాటే కదా. అలాగే ఆత్మసాక్షి కలపండి, 59 నుంచి 77, 20 కలపండి. ఇది కొంచెం, కానీ మస్తాన్ ఇచ్చిందంటే 80, 80 10 కలిపినా అయిపోతుంది, 100 అయిపోతుంది. 90 నంబర్ కదా, మ్యాజిక్ ఫిగర్ కదా. ఇప్పుడు రేస్ సర్వే ఉంది, 53, 20 కలిపినా సుఖం లేదు. ఫోరెన్సిక్ సర్వే 32 నుంచి 63, ఇది 83 ఐస్ షాట్. సో స్టిల్ కూటమి కూడా ఎడ్జ్ ఉంది అనేది కంక్లూజన్. నేను 20 కన్సాలిడేట్ అవుతాయని అక్కడ చెప్పగలను. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను సార్, 1 నుంచి 5 వేల లోపు ఉన్న ఓట్లు గత ఎలక్షన్ దగ్గర దగ్గర 13 నుంచి 14 స్థానాలు ఉన్నట్టుకున్నాయి 5 వేల లోపున. అండ్ దగ్గర దగ్గర 10 వేల ఓట్ల లోపువి ఒక 40 నుంచి 60 స్థానాలు ఉన్నాయి 10-15 వేలలో. సో 63 స్థానాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ మొత్తం నాకు అర్థమైంది ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసిన తర్వాత నేను అనుకుంటోంది కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగింది అని. ఐ డోంట్ థింక్ సో. అదర్వైజ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 49.81 ఎంతో పోయిన సార్ వచ్చింది. ఇప్పుడు 49.41 వీళ్ళు ఇస్తున్నారు, అంటే వాళ్ళ ఓట్ పర్సెంట్ 0.4% తగ్గింది. వేరే అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు, మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లని క్యూములేటివ్గా అయ్యేసరికి 47కి వచ్చారుగా. ఇప్పుడు వాళ్ళు 1+1=2 చూపిస్తున్నారు సార్. 1+1=2 చూపిస్తున్నాయి మోస్ట్ ఆఫ్ దిస్ సర్వీస్. సో 1+1=2 అనేది ఎప్పుడు రాజకీయాల్లో లేదు. సో ఆబ్వియస్గా నేను ఆ ప్రిడిక్షన్ నేను ఇవ్వలేను. నా పాయింట్ ఏంటంటే 49% 40-49% పోయింది సార్ ఓట్లు సార్ వైసీపీకి. ఇప్పుడు 49 దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు. 49.85 లాస్ట్ టైం అండి, ఇప్పుడు 49.4 దగ్గర ఉన్నారు. 41 అది ఫర్ మస్తాన్ కదా, మిగిలిన కూడా అంత 49 పైన ఉన్నాయి కదా. కదా అంటే అప్పుడు మీకు అంతకుముందు టీడీపీకి వచ్చిన 39% ఓట్లు, 6.5% జనసేన ఓట్లు, అంటే దాదాపు 46. బీజేపీకి వచ్చిన 0.5% 1% 0.84, 47, అంటే అవన్నీ కన్సాలిడేట్ అయ్యాయి కదా, అందరు కలిసి పర్ఫెక్ట్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది కదా అని అనిపించట్లా. ఇప్పుడు మీరు ఓవరాల్ ప్రొడక్షన్స్లో మీరు నిజంగా అంత అయినప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంకా పెరగాలి, మీకు అర్థమవుతుందా? 2% వేరియేషన్స్లో మస్తాన్ గారు 2 సీట్లు ఇచ్చారు చూడండి, 1-2% వేరియేషన్స్లో. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఆన్సర్. అవి టఫ్గా చెప్తున్నారు. ఎంత టఫ్ చెప్తున్నారు? మస్తాన్ చెప్పిన ఇంకో నెంబర్ ఏంటంటే ఆయన 104 గెలవచ్చు అని కొన్ని టఫ్ నియోజకవర్గాలు కూడా చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేమంటున్నారు. అది ఎవరి అకౌంట్లో పోతే తెలియదుగా. 104+ మీద ఎప్పుడైనా సరే నాకు తెలిసిన వాళ్ళు సర్వే ఇన్ని గెలుస్తున్నారని చెప్పి ఇన్ని సీట్లు టఫ్ అని చెప్తారు ఎవరన్నా. ఇప్పుడు నేను మస్తాన్ గారితో లాస్ట్ టైం 1% వేరియేషన్స్ ఉన్నాయి, 22 స్థానాలు అండి. అవును, 21 నుంచి 22 స్థానాలు. రెండోది సార్, 130 ఎంతో ఇచ్చారు, 151 వచ్చింది వైసీపీకి. దట్స్ ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ 1% వేరియేషన్ అది యాడ్ అయింది.
21 స్థానాలు. ఇప్పుడు ఈయన 1% వేరియేషన్ అంటే మళ్ళీ యాడ్ అవ్వాలి కదా ఈయన ప్రాస్పెక్టులో అయితే. పాయింట్ వన్. రెండోది, ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్తుంది, స్థిరీకరించిన ఓటు బ్యాంక్ తెలుగుదేశంది, జనసేనది, బీజేపీది కలిస్తే 21 స్థానాల్లో జనసేనకి ప్రభావితం అవ్వాలి. అదర్ దెన్ జనసేనకు నిలబడిన తెలుగుదేశంకి 144 కింద నిలబడింది. 144లో జనసేన ఓట్లు ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు జనసేన ఓట్లు ట్రావెల్ అవ్వాలి అన్న దగ్గర రాయలసీమలో అయితే వాళ్ళ ప్రజెన్సే లేదు. జనసేన ఓటు ఏ ప్రాతిపదిక మీద తెలుగుదేశం పడుతుంది? పడకపోతే నంబర్ ఎక్కడ తట్టానండి? ఈ నెంబర్ 47కి ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎవరు 47కి ఎట్లా వస్తుంది కూటమి? 2% వేరియేషన్ ఉంది కూటమికిను వైసీపీకి మధ్య. సార్ ఇక్కడ 10% వేరియేషన్ ఉంది 19లో. ఇప్పుడు 2% వేరియేషన్కి వచ్చిందంటే దాదాపు 7.5 to 8% వాళ్ళు వచ్చారు కదా ముందుకి కూటమికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత పర్సంటేజ్కి వచ్చారు అన్నదే మీరు మాట్లాడుతున్నారు, కానీ సార్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంది అన్నది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వీళ్ళు కలుపుకోండి సార్. ప్రభుత్వ వ్యతిరేకత లేదు, అది అది ఉందంటే మీరు నేను ఎంతైనా చర్చించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 49.985 లాస్ట్ పర్సంటేజ్ మీరు తగ్గిందని చెప్పండి. అయ్యో వీళ్ళకి అమ్మో ఇటుపక్క యాడ్ అయింది, ఇటు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పడానికి. అక్కడ తగ్గి ఇక్కడ యాడ్ అయింది అనట్లేదు. మరి ఇంకా ప్రభుత్వ మార్పులు లేనప్పుడు నేను అడుగుతున్న పాయింట్, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే కూటమిలో ఓట్ల షేర్ అయితే వాళ్ళ ఓట్లు వాళ్ళైతే కలిసాయి. మీకు నేను కోనే సురేష్ గారిది ఒక వీడియో చూసాం మనం, ఏం చెప్పారు దాంట్లో? యాడ్ అవ్వట్లేదు. ఏం చెప్పారు? మనకి జనసేనకి బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ మనం యాజ్ డీజ్గా కలిపి తెచ్చుకొని పైన ఇంకో 2% ఓట్లు తెచ్చుకుంటే మనం పవర్లోకి వస్తామని చెప్పారు. 2.4% అని చెప్పింది. 2% ఓట్లు తెచ్చుకుంటే చూసుకోండి మీరు ఆ వేరియేషన్ చూడండి. అట్లాంటే ఇప్పుడు దీని ప్రకారం వీళ్ళందరూ కలిసారు కానీ పైన 2% తెచ్చుకోలేకపోయారు. ఏదే తెచ్చుకోలేకపోతున్నారు అనేది ఏదో ఒక రాయి తెలుసు సార్ పల్లెడు కొట్టుకోవడం కదా. ఇప్పుడు మీరు నిక్కాసిగా చెప్తే ఈ ఓటు బ్యాంక్ ఇక్కడికి ట్రావెల్ అయింది అన్నది ఎప్పుడైతే జరుగుతుందో, అంటే ఖచ్చితంగా కోనర సురేష్ గారు చెప్పినట్టయితే 2% వైఎస్ఆర్సీపీ బయట కొట్టాలి. అదే ప్రభుత్వ వ్యతిరేకత అంటాను నేను. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో వీళ్ళు చెప్పింది తప్పు కదా. మీరు ఈ పాయింట్ పాయింట్లో ఆలోచించండి. మీరు ఇప్పుడు సర్వే ప్రకారం మీ అందరూ ఇచ్చింది పెరిగింది, లేకపోతే మనం ఓడిపోతామని చెప్పారు. అది ఒకటి సార్, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇది సర్వే ప్రకారంగా మీరు అన్నట్టు కలిపారు, అందరూ కలిశారు, సంఘటితం అయ్యారు, సూపర్. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత మేము ఎవరూ జస్టిఫై చేయలేకపోయాం. సర్వే పరంగా మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓటు తెలుగుదేశానికో జనసేనకో బీజేపీకి వెళ్ళిందని మేమైతే జస్టిఫై చేయలేదు. ఏ సర్వే అయినా సరే ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్. పాజిటివ్ ఓట్ అని చెప్తున్నారు కదా, పాజిటివ్ ఓట్ అని చెప్తున్నారు కదా. ఈ రెండు కాన్సెప్ట్స్లో మీకు వీళ్ళు అక్కడ నుంచి 2% ఎక్సెస్ తెచ్చుకోలేక వీళ్ళని సంక్షేమం అందుకున్న తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు ఇటుపక్క టర్న్అవుట్ అవుతారని ఎందుకు ఆలోచించట్లే మీరు? అవడానికి పాసిబిలిటీ ఉంది, ప్రాబిలిటీ. ఇప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ప్రాబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనకున్న నంబర్స్ ప్రకారం చూస్తే వైసీపీ తన ఓటు తాను నిలబెట్టుకుంది, ఇంకంతే కదా. 151 స్థానాలతో స్థిరీకరించుకున్న ఒక ప్రభుత్వం తనని తాను కాపాడుకున్నప్పుడు ఆబ్వియస్ గా గవర్నమెంట్కి వచ్చినప్పుడు తన ఓటు తను నిలబెట్టుకున్నప్పుడు 49% పైగా ఓట్లు తెచ్చుకుని తన ఓటు నిలబెట్టుకున్నప్పుడు 100 దగ్గర ఎందుకు ఉంటుందంటున్నా నేను. అందుకే ఇవన్నీ అంచనాలు అంటున్నాను కదా నేను. ఇప్పుడు రేపు 4వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్ యొక్క సారాంశం ఏంటంటే 110 కన్సాలిడేట్గా తిప్పుకుని వస్తున్నారు వీళ్ళు. దగ్గర 110 స్థానాలతో స్థిరీకరించబడుతున్న ప్రభుత్వంకి ఇంకా ప్రజలు ఎలా పట్టం కడతారన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్షన్ 23కి పరిమితం అవుతారా? ఇప్పుడు 90 దశకులు అనుకుంటా 46 స్థానాలు వచ్చాయి తెలుగుదేశానికి సమైక్య రాష్ట్రంలో. 47 2004లో వచ్చింది. 2004లో 47 రాజశేఖర రెడ్డి ఫస్ట్ సీఎం అయినప్పుడు 47 ఐఎమ్ ష్యూర్. ఎక్కడ సార్ 90 స్థానాలతో ఉన్నారు సార్? 47 సెకండ్ టైం 2009లో 90కి వచ్చారు. 97 186 కాంగ్రెస్ పార్టీ, 47 తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ 26, కమ్యూనిస్ట్ పార్టీలు 15-16 సీట్లు, మొత్తం 294. అప్పుడు 2000 టిఆర్ఎస్ పార్టీకి అన్ని ఎక్కడ వచ్చాయి సార్? 9 స్థానాలకు పరిమితం అయ్యారు. 2009 గురించి మాట్లాడుతున్నాను నేను, 2004 గురించి మాట్లాడుతున్నాను. 2004లో టిఆర్ఎస్ కాంగ్రెస్ పోతుంది. ఎగ్జాక్ట్లీ కూటమిగా వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, 47 టీడీపీకి వచ్చాయి. 2009కి వచ్చేసరికి టీడీపీకి సీట్లు పెరిగాయి, 90 దాకా వచ్చారు. నాకు 90 దశకంలో ఒకసారి 46 సీట్లతో పరిమితం అని తెలుగుదేశం తెలుసు సమైక్య రాష్ట్రంలో. నెక్స్ట్ రాజశేఖర గారి గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం బాగా కుదేలేంది బికాస్ ఆఫ్ ద పాదయాత్ర దాని ఎఫెక్ట్. ఓవరాల్గా ఇవి నేను చెప్తున్నాను, రీవ్యాంప్ అవడానికో లేకపోతే రిట్రీవ్ అవడానికో ఆనాడు బేసిక్ ఓటు బ్యాంక్ తెలుగుదేశం అక్కడ డివేట్ కాలేదు. మీరు ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద ప్రాస్పరిటీ ఆఫ్ తెలుగుదేశంలో ఓటు బ్యాంక్ డైల్యూట్ అవుతూ వస్తుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకునే నిస్సాయస్థితిలో కూడా లేరు వాళ్ళు. నిజానికి ఇప్పుడు మీరు చెప్తున్న ఇంత 2004 లెక్క చూస్తే 2004లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. కలిసి పోటీ చేసినప్పుడు ఆ నెంబర్ వాళ్ళకి 47 పడిపోయారు. 2019లో సింగిల్గా పోటీ చేసింది ఎవరు లేకుండా. దట్ ఈజ్ ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ 39%. ఆ పసుపు కుంకుమ బ్యాంక్తో ఇంకా 3-4% పెరిగింది.
35% వాళ్ళకి కన్సాలిడేట్గా ఉంది. 33 ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ యాడ్ ఆన్ అయ్యి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు యాడ్ అని అయినాయి కానీ ప్రభుత్వ వ్యతిరేకత లేదు అనేది కనపడుతుంది. ఆబ్వియస్గా ఆన్సర్ అది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, ద కన్సిస్టెన్సీ ఆఫ్ 47% పెరుగుదలతో దగ్గర 50%తో ప్రభుత్వ స్థాపనకి, ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని తెలుగుదేశం పార్టీ మలుచుకోగలుగుతుందో అప్పుడే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ దిస్ నో యూస్ ఆఫ్ ఇట్. అదే సునీష్ చెప్పింది కూడా సారాంశం.